ధాన్యం సేకరణ కోసం మిల్లింగ్ విధానం ప్రకటించింది సర్కార్. డిఫాల్ట్ కాని మిల్లర్లు 10% బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే చాలని స్పష్టం చేసింది. గతంలో డిఫాల్ట్ అయి పెనాల్టీతో సహా చెల్లించిన వారికి 20% బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలని తెలిపింది. డిఫాల్ట్ అయి డ్యూస్ చెల్లించి 25% పెనాల్టీ ఉన్న వారికి 25% బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా డిఫాల్ట్ ఉన్న వారికి ధాన్యం ఇవ్వకూడదని నిర్ణయించింది సర్కార్. మిల్లర్లకు అదనపు మిల్లింగ్ ఛార్జీలు చెల్లించాలని డిసైడ్ అయింది. ధాన్యం సేకరణ కోసం మిల్లింగ్ విధానం ప్రకటించింది సర్కార్. డిఫాల్ట్ కాని మిల్లర్లు 10% బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే చాలని స్పష్టం చేసింది. గతంలో డిఫాల్ట్ అయి పెనాల్టీతో సహా చెల్లించిన వారికి 20% బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలని తెలిపింది. డిఫాల్ట్ అయి డ్యూస్ చెల్లించి 25% పెనాల్టీ ఉన్న వారికి 25% బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా డిఫాల్ట్ ఉన్న వారికి ధాన్యం ఇవ్వకూడదని నిర్ణయించింది సర్కార్. మిల్లర్లకు అదనపు మిల్లింగ్ ఛార్జీలు చెల్లించాలని డిసైడ్ అయింది.